నమస్కారం. COVID-19 విపత్తులో స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున రాజమహేంద్రవరం నగరంలో ఉన్నటువంటి నిరాశ్రయులు, వలస కూలీలు, అలాగే అవసరార్థుల కోసం గత 100 రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇది మార్చి 23 ప్రారంభమైనటువంటి స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యక్రమాలు వివిధ వర్గాల వారి కోసం మనం పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 50 రోజులు కూడా నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బెగ్గర్స్ ఉన్నారో, అలాగే హోమ్లెస్ పీపుల్ ఉన్నారో, మైగ్రెంట్ లేబర్స్ని షెల్టర్ హోమ్స్లో పెట్టారో, అది గవర్నమెంట్ వాళ్ళని అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున, స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యక్తిగత నిధులతోనూ, అలాగే కొద్దిమంది దాతలు అక్కడ 1 రోజో 2 రోజులు స్పాన్సర్ చేయడంతో మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మేము ఈ కార్యక్రమాలు చేయడంలో మాకు ఆ 50 రోజుల్లో లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం, లయన్స్ క్లబ్ సభ్యులు, అలాగే ఇతరత్ర దాతలు కూడా కొద్దిగా సహాయం అందించారు. ఆ తర్వాత ఎవరైతే వలస కూలీలు రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్నారో, వారి కష్టం చూసినప్పుడు ఖచ్చితంగా మనం వారి కోసం పనిచేయాలని చెప్పేసి మనం ఈ దివాన్ చెరువు జాతీయ రహదారి గామన్ బ్రిడ్జ్ మీద ఒక శిబిరం ఏర్పాటు చేసాం. అది ఈ రోజుకి 100వ రోజుకి చేరుకుందని చెప్పడానికి నేను ఈ సందర్భంగా అందరికీ, నేను 100 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు చేయడం అనేది కావాలని చెయ్యకపోయినప్పటికీ కూడా ఈ కష్టంలో ఆ సేవలు కొనసాగించాల్సిన అవసరం. మేము ఆ కష్టాలను, ఎవరైతే ప్రజలు కష్టాలు పడుతున్నారో వారి కష్టాలను ఓన్ చేసుకోవడం వల్ల 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఎవరైతే అరికథ, బుర్రకథ, నాటక కళాకారులు ఉన్నారో, అలాగే అవసరార్థులు ఉన్నారో, 100వ రోజు కాబట్టి 100 మందికి మనం ఈరోజు టార్గెట్గా పెట్టుకుని 100వ రోజు 100 మందికి నిత్యావసరాలతో పాటు మనిషికి ఒక 500 రూపాయలు నగదు కూడా ఇవ్వాలని మీ ఈరోజు కార్యక్రమం పెట్టాం. ఈరోజే కాదు, మనం మొదటి రోజు నుంచి కూడా మార్చి 29 మనం ఈ నిత్యావసరాలు ఇవ్వడం మొదలుపెట్టాం. ఎప్పుడిచ్చినా ఈ నిత్యావసరాలతో పాటు 10-11 రకాల నిత్యావసరాలతో పాటు అందరికీ నగదు ఇచ్చేందుకు ఆ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి దాతలకు, నాతో పాటు పనిచేసినటువంటి సిబ్బందికి, వాలంటీర్స్కి, ముఖ్యంగా నాతో పాటు మా ఎల్ఐసి ఉద్యోగులు చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. స్వర్ణాంధ్ర సానుభూతి పనులు చాలామంది దీనికి డొనేషన్లు ఇవ్వడమే కాకుండా సుమారుగా మనం 55 లక్షల రూపాయలని ఈ సేవా కార్యక్రమాలకు వినియోగించాం. దాంట్లో వ్యక్తిగతంగా నేను ఒక 25 లక్షలు నా ఆఫీస్ నుంచి రుణం తీసుకుని, మిగతా డబ్బులు 10 లక్షలు ఏమో దాతలు ఇచ్చారు, మిగతా డబ్బులు ఇంకా అప్పులు ఉన్నాయి. ఈ కష్టం కంటే కూడా నేను ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం నా కష్టాన్ని, నా అప్పుల్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఈ కార్యక్రమం చేయడానికి నాకు శక్తినిచ్చినటువంటి భగవంతుడికి, ప్రోత్సహించినందుకు, సహకరించినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మురళిని పలికిస్తాం.